చేతిలో ఏమిటి డబ్బులు ఎప్పటికీ ఇలానే ఉండాలి కానీ ఇంకొంచెం పెద్ద నోట్లు కూడా ఉండాలి పర్వాలేదు కొంచెం బరువైన మైగలతాను సరే డబ్బులు ఎలాగో మీరు చేతిలో డబ్బులు పెట్టుకున్నారు కాబట్టి డబ్బులు లెక్క పెట్టే విషయంలో ఇప్పుడంతా డిజిటల్ మయం అయిపోయింది బట్ దెన్ లెక్క పెట్టే వాళ్ళు లెక్క పెడుతూ ఉంటారు దాచుకునే వాళ్ళు దాచుకుంటూనే ఉన్నారు కాబట్టి డబ్బు వృద్ధి అవ్వడానికి ఎలా లెక్క పెట్టాలి అది అనేది తెలుసుకోవాలనుకుంటున్నా చెప్తారా చెప్తాను యాక్చువల్గా నేను ఇలా లెక్క పెడతాను వెనక నుంచా ఏమిటో నాకు అలా చిన్నప్పటి నుంచి అలా అలవాటైంది చాలా మంది అడుగుతారు ఏంటి ఇలా లెక్క పెడుతున్నారు మీరు అని కొంతమంది ఏమో ఇలా లెక్క పెడతారు అంటే ఈ బటన్ వెళ్తే ఇలా జరిపి ఇలా లెక్క పెడుతుంటారు చాలా స్పీడ్గా లెక్క పెట్టేస్తాము చాలా ఫాస్ట్ నాకు అట్లా రాదు కొంతమంది ఇలా లెక్క పెడతారు అబ్జర్వ్ చేశారా అయితే ఎప్పుడు కూడా మీరు అమౌంట్ ఎవరికన్నా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా మడత పెట్టి ఇవ్వండి ఇట్లా ఇలా ఇవ్వాలి ఇలా ఈ రెండు ఓపెనింగ్స్ అయిపోతుంది అది మీ వైపు ఉండాలి మీ వైపు మడత పెట్టి ఉండాలనుకుంటారు ఇలా ఇవ్వాలి ఇంకోటి నోటిని ఎప్పుడు ఇలా పట్టుకోకూడదు ఇలా కత్తెరలా పట్టుకోకూడదు ఇలా పట్టుకోకూడదు పొరపాటున కూడా అలా పట్టుకోకూడదు అయితే ఇంకోటి కొత్తగా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే ఎప్పుడు ఒక 10 రూపీస్వి ఒక 1000 రూపీస్ తెచ్చుకోండి 10 రూపీస్ నోట్లు బ్యాంక్లో అడిగి లేదు 20 రూపాయల నోట్లు అయినా కూడా 100 అయినా పర్వాలేదు కానీ 100 నోట్లు ఉండాలన్నమాట అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే వీటిని ఇట్లా పెట్టి అంటే బీ వైపుకి పెట్టి బీరువాలో పెట్టేసేయండి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి చక్కగా తర్వాత రోజు ఒక టైం పెట్టుకోండి నైట్ అయితే మనం ఫ్రీగా ఉంటాం కదా పనులంతా అయిపోయిన తర్వాత ఇంకా పడుకుందాం అనుకునేటప్పుడు చక్కగా కాళ్ళు చేతులు కడిగేసుకొని బీరువాలో నుంచి ఈ నోట్ల కట్ట తీసి ఇట్లా ఓపెన్ చేసి ఒక్కొక్క నోటు ఇట్లా లెక్క పెట్టండి రోజు రోజు 3, 4, 5, 6, 7 ఒక 5 ఇలా ఎంతసేపు లెక్క పెడతారు అవునవును 5-10 నిమిషాలు మీ వైపు ఉండాలన్నమాట ఇట్లా మీ వైపు మడత పెట్టాలి మడత పెట్టేసిన తర్వాత అన్నీ ఇట్లా అయిపోతాయి మళ్ళీ అవునా మళ్ళీ దాన్ని తీసుకొని వెళ్ళి బీరువాలో పెట్టేసేయండి బీరువాలో పెట్టేసి పెట్టండి చెక్క సో మళ్ళీ బీరువాలో పెట్టేయాలి అంతే రోజు దానివల్ల ఏమవుతుంది అని అంటే మనం డబ్బుని లెక్క పెడుతున్నట్టుగా పాజిటివిటీ అనేది పెరుగుతుంది ఒకటి ఓకే అండ్ మోర్ ఓవర్ నోట్స్లోతో కూడా మనము వీఆర్ ఇన్వైటింగ్ ద మనీ మనము ఆహ్వానిస్తున్నాం డబ్బుని ఎప్పుడు లెక్క పెట్టేటప్పుడు ఇలా లెక్క పెట్టాలి ఇలా లెక్క పెట్టాలి నేను చాలా మంది మార్వాడీళ్ళని చూసాను ఇలా లెక్క పెట్టడం అప్పుడు నాకు తెలీదు ఏమిటో ఇలా లెక్క పెడుతున్నారు వీళ్ళు అనుకున్నాను అది ఓకే సో ఇట్లా మనము సరే ఎవరైనా లెక్క పెట్టనివ్వండినా మనం దీనివల్ల ఏం పొందుతున్నాము అని అంటే రోజు డబ్బును తీసుకొని లెక్క పెడుతున్నాము ఒకటి లెక్క పెట్టింది దాస్తున్నాము ఒకటి మళ్ళీ ఏం ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులు ఎలాగో ఖర్చు పెట్టరు ఇక ఖర్చు పెట్టద్దు ఎలాగో దాస్తున్నాము ఒకటి ఖర్చు పెట్టకుండా రోజు మనము డబ్బుని ఆహ్వానిస్తున్నాం మన వైపు రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాం అన్నమాట ఇది మనకి పాజిటివిటీ నిండి మనకి చాలా డబ్బు మనకి రావడం అనేది జరుగుతుంది ఇంకోటి చాలా మంది కష్టపడతారు పాపం వాళ్ళకి రావాల్సిన డబ్బులు సరిగ్గా రావు టైంకి కొంతమందికి జీతం కూడా కరెక్ట్ టైంకి పడదు అలాంటివన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా డిజాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అన్నమాట మీరు చెప్తుంటే నాకు అనిపించింది ఇలా లెక్క పెడుతూ కౌంట్ 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 అనుకోవచ్చా తప్పకుండా అనుకోవచ్చు ఎందుకంటే మనకి 100 ఉంటాయని మనకు తెలుసు కదా ఆల్రెడీ సో కౌంట్ 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 100 టైమ్స్ మనం స్విచ్ వర్డ్స్ అయిపోతుంది ఇంకా మీరే చెప్పొచ్చు తర్వాత నేను మరి చెల్లెలు అంటే ఆ మాత్రం పుణికి పుచ్చుకుంటా అంతే కదా మరి సావాస దోషం మరి ఏం చేస్తాం వచ్చేస్తున్నాయి తప్పేం లేదు మంచి ఆలోచన వచ్చింది మీకు యూనివర్స్ మంచి ఆలోచనలు అలా కలిగిస్తూ ఉంటుంది మనకి కూడా నేను ఇవాళ నుంచి లెక్క పెట్టేటప్పుడు కౌంట్ కౌంట్ అనుకుంటాను నా వైపు ఓకే సో ఇలా ఎన్నాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయాలంటారండి ఒక 3 మంత్స్ ప్రాక్టీస్ చేయండి తర్వాత మీరు ఆపని ఆపలేరు అలవాటు చూసి అమ్మో ఇవాళ ఈ పని చెయ్యాలి మనం ఏదో మధ్యలో ఎప్పుడన్నా ఆగాల్సి వస్తే ఏ ఊరికో వెళ్తే అది ఓకే పర్వాలేదు నో ప్రాబ్లం కానీ ఎప్పుడు ఇలా చేసినందువల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడ కూడా ఆటంకం లేని విధంగా డబ్బు అనేది మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట
ఇంట్లో ఎవరు చేయాల్సి ఉంటుంది, భార్య భర్త ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా భార్యకి పీరియడ్స్ అడ్డులు వస్తూ ఉంటాయి కాబట్టి భర్త చేస్తుంటే ఎలా ఉంటుంది అంటారు? అంటే మామూలుగా పక్క కూర్చున్న వాళ్ళ సంగతి ఓకే, లేదంటే లాకర్ ముట్టుకోకండి, ఆ 4 డేస్ లాకర్ ముట్టుకోకండి. ఈ ప్రక్రియను చేయకూడదు, చేయొద్దు. ఎందుకంటే మనం పూజ రూమ్ ఎంత ఇదిగా చూసుకుంటామో లాకర్ని కూడా మనం అంతే ఇదిగా చూసుకుంటాము. ఇవాళ నేను ఒక క్వశ్చన్ చూశాను, ఏమని, బీరువా ఐరన్దే కదా, ఐరన్ కీసు ఐరన్ పెట్టద్దు అంటున్నారు కదా, బీరువా ఐరన్దే కదా అనేది నేను చూశాను. బీరువా ఐరన్దే, పూర్వం కూడా మా మామగారు వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద దాన్ని ఏమంటారు లాకర్ ఉండేది, అది 20-25 మంది మోస్తే గానీ అది లేచేది కాదన్నమాట, లాకర్ ఇనపెట్టే. అవును, 25 మందిని పట్టుకుని తాళ్లతో లాగితే అది కొంచెం ఇట్లా కదిలేదంటే ఏమిట్రా బాబాయ్, ఇదా అంత పరువా అనుకునేదాన్ని నేను. అట్లా ఉంటాయి అది, మరి ఇనపు ఇనుమే కదా, అంటే దాయడానికి పనికొస్తుంది ఇనుము, కానీ లోపల ఆహ్వానించడానికి, లక్ష్మిని ఆహ్వానించడానికి మాత్రం బంగారం వెండి మాత్రమే ఉండాలి, ఇలాంటివి ఉండాలి, ఇనుము ఉండకూడదు అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అది గుడ్డు మీద ఈకలు బాగానే పీకడానికి ట్రై చేస్తుంటారు కానీ అవి రావు. అంటే డౌట్ రావటం ఓకే, కావాలని ఏదో మనం పోక్ చేద్దాము చూద్దాం ఎలాంటి రిప్లై వస్తుందో అని అనుకుంటూ ఉంటే ఒక్కటే ఒక్కటి ఆలోచించుకోండి, యూనివర్స్ చూస్తోంది అనేది గుర్తుపెట్టుకోండి. యూనివర్సే సమాధానం చెప్తుంది, ఇంకా అది సమాధానం చెప్తే మనకి తట్టుకోవడం కష్టం. అంటే అవును కదా, నాకు అనిపించింది అవును, దాచే దీని గురించి అని కాదు, నేను పోక్ చేసేవాడు, నేను చూశాను. అదే అట్లా ఎప్పుడు కూడా మనము ప్రతిదానికి అట్లా అంటే నాకు తెలిసింది మనం చెప్తాం ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాను, నేను పాటించినవన్నీ కూడా. ఎందుకంటే డబ్బుకి డబ్బును దాచుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలిసిన దాన్ని, అది ఒకప్పుడు ఉండి తర్వాత నా దగ్గర లేక మళ్ళీ నా దగ్గరికి మళ్ళీ అలానే అంతే అట్రాక్షన్తో రావాలి, మళ్ళీ అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మనకి రావద్దు అని చెప్పి ప్రాక్టీస్ చేసిన దాన్ని కాబట్టి అంత ఇదిగా మమకారంతో చెప్పేవి ఇవన్నీ కూడా అంతే అంతే కదా. లేకపోతే మీరు ఎలా దాచుకుంటే నాకేమిటి అన్నట్టుగా ఉండొచ్చు మనం, ఏదో నా పని ఏదో నేను న్యూమరాలజీ మీద నాలుగు ముక్కలు చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే మెయిన్ మనీ మంత్ర కోసం చేసేది ఏంటంటే ప్రధానంగా 75% మంది కేవలం బాధపడేది డబ్బు సమస్య గురించే. సో కాబట్టి అలాంటి సమస్యలు తొందరగా బయటికి రావాలి, మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్, ఇంకొక ప్రశ్న అక్క, అందరికి బీరువాలు ఉండాలని లేదు, కొంతమందికి బీరువాలు ఉండవు, కబోర్డ్ లో పెట్టుకోండి, కబోర్డ్ లో కబోర్డ్ కూడా కాదు, సింగిల్ రూమ్ లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బీరువాలు ఇలాంటివి ఉండవు, వాళ్ళకి కూడా మరి మనం చెప్పాలి కదా. చెప్పనా, ఒక మంచి ఐడియా ఉంది నా దగ్గర, చెప్పండి. ఒక కుండ తీసుకోండి, కుండలో ఉప్పు వేయండి ఫస్ట్. మీకు చెప్పాను కదా ఎప్పుడైనా కానీ ఫస్ట్ మంత్ శాలరీ తీసుకొని వచ్చినప్పుడు ఆ కుండలో ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు దాంట్లో ఇలానే మడత పెట్టేసి పెట్టేసేయండి, మీ వైపు మడత పెట్టుకున్నట్టు కొంచెం పెద్దగా తీసుకోండి, ఉప్పు దాంట్లో ఇలా పెట్టేసి ఎక్కడైనా పెట్టేసేయండి. ఏ మూల పెట్టు, ఏ మూలైనా పెట్టేసుకోవచ్చు, అటుక మీద కాకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసి లెక్క పెట్టి పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే ఉప్పు కూడా డబ్బుని ఆహ్వానిస్తుంది, ఒకటి లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. మా ఇంట్లో ఉంటుంది, నా డ్రెస్సింగ్ టేబుల్లో పైకి పెట్టి పెడతాను నేను, కుండ పెట్టి కొంచెం ఉప్పు పెట్టి దాంట్లో కొన్ని డబ్బులు పెట్టి పెడతాను, ఆహ్వానిస్తుంది, మంచి ఆహ్వానిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎన్నో చేతులు మారి వస్తూ ఉంటాయి డబ్బులు, మన జీతం కానీ ఏది కానీ. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నమస్తే. నమస్తే.